హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుని ప్రశస్తమైన వాక్యమును పట్టుకొని మీ దగ్గరకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారా? ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారా? శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా? కుటుంబంలో సమాధానము, సంతోషం కలిగి జీవిస్తున్నారా? ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనవసరమైన సమస్యల నుంచి తప్పించబడి సంతృప్తి, సంతోషము కలిగి సమాధానంగా జీవించగలుగుతున్నారా? ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరు సురక్షితంగా ఉంటారు, కృపాక్షేమములు మిమ్మల్ని వెంటాడతాయి. మరి ఈరోజు దేవుడి వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆదికాండము 47:8 దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందున, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి అని జవాబిచ్చాడు. ఇక్కడ ఒక రాజు అంటే ఫరో యాకోబును, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని అడిగాడు. అందుకు ఆ యాకోబు చెప్పిన సమాధానాన్ని గమనించండి. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి అంటున్నాడు. సాధారణంగా మనం ఎవరినన్నా కలుసుకున్నప్పుడు మీ వయసు ఎంత అని అడుగుతుంటాం. ఈ రోజుల్లో చాలామంది వారి వయసు అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా మరుగు చేయడానికి ఇష్టపడుతుంటారు. వృద్ధాప్యంలోనికి వెళుతున్నప్పుడు నా వయసు ఇంత అని చెప్తే నేను ముసలివాణ్ణి అయిపోయాను అనుకుంటారేమోనని చాలామంది, ముఖ్యంగా స్త్రీలు, కొందరు పురుషులు కూడా వారి వయసును మార్చి చెప్తుంటారు. అసలు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించావు? నీ వయసు ఎంత అన్నప్పుడు నీవు ఈ లోకంలో జన్మించి ఎన్ని సంవత్సరాలైంది అని మనం ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తున్నామా? పుట్టినరోజులు చేసుకుంటున్నప్పుడు చచ్చే రోజు దగ్గర పడుతుందని మనం గుర్తు చేసుకోవాలి కదా. సరే, చిన్నపిల్లల పుట్టినరోజులు మనం సంతోషంగా చేస్తాం. పెద్దవారు అయ్యే కొలిది వారి పుట్టినరోజులు కొంతమంది గుర్తే చేసుకోరు. నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికానే, నేను ఏం సాధించాను, మరో సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడే, ఈ సంవత్సరంలో నా కొరకు దేవుడు కలిగిన ప్రణాళిక ఏంటి అని ఆలోచించనే ఆలోచించరు. పుట్టినరోజు పండగలు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ పుట్టినరోజును గుర్తు చేసుకోవటం, ఇన్ని సంవత్సరములు దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడే, ఇంతగా నన్ను దీవించి అభివృద్ధి పరిచాడే అని దేవుడు మన జీవితాలలో చేసినటువంటి మేలును తలంచుకొని దేవుడిని స్తుతించటం, మన బ్రతుకులో సాధించలేని కార్యాలను గురించి సరిచేసుకునడానికి, పశ్చాత్తాపడటానికి పుట్టినరోజు ఒక మంచి అవకాశం. ఈరోజున అనేకులు వారి జీవితాలను వృధాపరుచుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడు, సహోదరి, అసలే మీరెప్పుడైనా మీ జీవితాన్ని గురించి ఆలోచించారా? ఒక శిశువుగా ఈ లోకంలో జన్మించిన మనం పెరిగి పెద్దవారమై, వివాహితులమై, మరి అనేక రీతులుగా ఆశ్రదించబడి బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు తల్లిదండ్రులు అవుతున్నాం కదా. మరి మన జీవితంలో ఏం సాధించాము, ఎంతగా మన జీవితంలో అనుభవించాము, ఏమి చేస్తున్నాము అన్నది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? జీవితం చాలా విలువైనది. ఒకేసారి మనం జీవిస్తాం, మరణించిన తర్వాత తీర్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు ఇవ్వబడిన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అర్థవంతంగా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరి కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారంగా మనం బ్రతికితే మనం ధన్యులమవుతాం. మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన పిల్ల పిల్లలకు మనం దీవెనకరంగా ఉంటాం. కానీ ఎంతమంది రోజున వారి జీవితాన్ని వృధాపరుచుకుంటున్నారు? కొందరు జీవితం తమ ఇష్టానుసారంగా బ్రతకడానికే, ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించటానికే అన్నట్లుగా జీవిస్తున్నారు. తిని తాగటం, సంతోషించడమే జీవితమని, ఉన్నంతకాలం ఉల్లాసంగా ఉండి ఇష్టం వచ్చినట్టు బ్రతికి మరణిస్తమే అనేవారు అనేకులున్నారు. మరణించిన తర్వాత ఏమవుతుంది అన్న విషయం ఆలోచించిన వారిగానే మిగిలిపోతున్నారు. కొందరు తమ జీవితాన్ని ఆటగా తీసుకుంటున్నారు, సరదాగా తీసుకుంటున్నారు, ఎంతో నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు, బాధ్యతారహితంగా బ్రతుకుతున్నారు. ఎంతోమంది బిడ్డలు ఈ రోజున పెద్దవారైనప్పటికీ బాధ్యత లేని వారిగా ఉన్నారు.
వివాహితులైనప్పటికీ కనీసం భార్య బిడ్డలను పోషించుకోవాలి అన్న ఇంగిత జ్ఞానం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంటి వారికి భారంగానే మిగిలిపోతున్నారు. మీ బ్రతుకు ఎలాగున్నదా ఒక్కసారి ఆలోచించేయండి. మీ యవ్వన కాలంలో మీరు ఏమి విత్తుతారో మీ వృద్ధాప్యంలో దాన్నే కోస్తారు. మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో దానిని బట్టే మీకు ప్రతిఫలం ఉంటుంది, దానిని బట్టే మీ ఇంటి వారి పరిస్థితి ఉంటుంది. ఈ రోజున ఒకసారి ఆలోచించండి, మీ జీవితం చాలా ప్రశస్తమైంది. ఒక గురి కలిగి మనం జీవించాలని దేవుడు మనల్ని ఈ లోకంలో జన్మింపజేశాడు. మనం గాలికి పుట్టలేదండి, మనం చెట్టులాగా పుట్టలాగా పుట్టిన వాళ్ళం కాదు. దేవుడు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూసి మన కొరకు ఒక గొప్ప ప్రణాళికను కలిగి తన జీవాన్ని మనలో పోశాడు. అందుకే మనుష్యుడు మట్టి కాదు, మనుష్యుడు ఒట్టి జంతువు వంటివాడు కాదు. ఒక జంతువు చచ్చిపోతే దాని సంగతి అందరితో అయిపోయింది, కానీ ఒక వ్యక్తి చనిపోతే మన్నైనది వెనుకటి మనల్ని మంటికి చేరును గాని ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితం ఎంతో ప్రశస్తమైంది. ఎలా నీ జీవితాన్ని గడుపుతున్నావు? నిర్లక్ష్యంగా గడుపుతున్నావా, అజాగ్రత్తగా గడుపుతున్నావా, ఆటగా గడుపుతున్నావా, ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించడమే జీవితం అనుకుంటున్నావా? మరికొందరు తమ జీవితంలో ఈ లోకంలో ఏదో సాధించాలని, ఉన్నతమైన చదువులు చదవాలని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని, మంచి మంచి వ్యాపారాలు చేయాలని, ఎంతెంతో ఆస్తులు సంపాదించాలని, ఎన్నెన్నో బిల్డింగులు కట్టాలని, ఎన్నెన్నో దేశాలు తిరగాలని, ఏదేదో సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చూశారు కదా, ఈ రోజుల్లో కొంతమంది ధనవంతుల పరిస్థితి, వారు పట్టబడి చెరసాలలో పెట్టబడటం, అవమానంతో నిందతో అనేకులు ఎంతో ధనవంతులైనప్పటికీ, ఎన్నెన్నో సాధించిన వారిగా ఉన్నప్పటికీ, జీవితంలో సంతోషం లేని వారిగా, స్వేచ్ఛ లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. జీవితం అంటే ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటం కోసం కాదండి. జీవితం యొక్క పరమార్థం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరలోకం కొరకు మనం సిద్ధపడటం. ఎంతోమంది నిర్లక్ష్యంగా వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు, లేక లోకంలో ఏదేదో సంపాదించుకోవటమే జీవితం అనుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు, ఈ యాకోబు ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు ఇద్దరు కుమారులు, యాసావు యాకోబు. యాసావు జ్యేష్ఠుడిగా ఉన్నాడు. జ్యేష్ఠుడికి రెండంతల ఆశీర్వాదం, రెండు భాగాలు వారికి ఆస్తిలో ఇవ్వబడతాయి. ఆ చేష్టత్వపు హక్కు కోసం ఈ యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాడటం మొదలుపెట్టాడు. చూడండి, చాలామంది ఈ రోజున పక్క వాళ్ళతో పోరాడుతూ వారికంటే నేను బాగుండాలి, వారికంటే గొప్పవాడిని అవ్వాలి అని పోరాడుతూ ఉన్నారు. జీవితం అంతా పోరాటంతో, కక్షలతో, అసూయలతో, ద్వేషాలతోనే గడిపేస్తూ ఉన్నారు. వారి ఇంటికంటే నా ఇల్లు ఎత్తుండాలి, వారి కారు కంటే నా కారు మంచిగా ఉండాలి, వారికంటే నేను ఎక్కువ ఆస్తి సంపాదించాలి, వారికంటే నేను ఎక్కువ పొగడబడాలని పోటీ పడేవారు ఎందరో ఉన్నారు కదా. వారు జీవితాన్ని ఆనందించలేరు. అసూయపడేవాడి జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది? ద్వేషంతో ఈర్ష్యతో ఉన్నవాడు తన జీవితంలో సమాధానంగా ఎలా ఉండగలుగుతాడు? ఈ యాకోబు ఇలాగే పోరాడాడు, అన్నతో పోరాడాడు, ఆశీర్వాదం కోసం తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు, కావలసినవన్నీ సంపాదించుకున్నాడు, కానీ జీవితంలో నెమ్మది లేని వాడిగా మిగిలిపోయాడు. ఒకరోజు వచ్చింది, దేవుని దగ్గర పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుని దగ్గర ప్రార్థించాడు. నిజమైన ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి వస్తుందండి. ఆస్తులు ఉండటం ఆశీర్వాదం కాదు, ఆనందంగా ఉండటం ఆశీర్వాదం. ఎన్నో ఉండటం ఆశీర్వాదం కాదు, ఏ సమయానికి ఏది కావాలో అది కలిగి ఉండటమే ఆశీర్వాదం. ఎన్నున్నా ఏది నీకు కావాలో అది అప్పుడు లేకపోతే ఏం ప్రయోజనం? నిజమైన ఆశీర్వాదం, సంతుష్టి సహితమైన భక్తి ఈ రోజున అనేకులకు లేదు. ఈ యాకోబు తన బ్రతుకులో ఎంతో కాలం పోరాడాడు ఏదోదో చేద్దామని, కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం అని గుర్తించి ఆయనతో పెనుగులాడి దేవుని చేత దీవించబడ్డాడు. అందుకే యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన దినాలు 130 సంవత్సరాలు, కానీ నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే. నా బ్రతుకులో నా జీవితాన్ని ఆనందంగా గడిపిన రోజులు బహు తక్కువ, నేను పోరాడిన రోజులే ఎక్కువ, నేను ప్రయాసపడిన రోజులే ఎక్కువ. నేను నిజంగా ఆనందంగా కడుపు నిండా అన్నం తిని, కంటి నిండా నిద్రపోయి సంతోషంగా ఉన్న దినములు కొన్ని అని చెప్పగలుగుతున్నాడు. ఒకసారి ఆలోచించేయండి, ఈ రోజున మనుషులు ఎక్కడ చూచినా ఉరుకులు పరుగులతో ఉద్యోగాలకని చదువులకని తిరుగుతూనే ఉన్నారు. భార్య బిడ్డలతో ఆనందించటం లేదు, కడుపు నిండా ఆహారాన్ని భుజించలేకపోతున్నారు,
కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. ఒకడు అన్నపానాలు కలిగి సుఖంగా నిద్రిస్తే అదే ఆశీర్వాదమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడ సహోదరి, దేని కొరకు నీ ప్రయాస? ఎందుకొరకు ఆ ఉరుకులు పరుగులు? ఏమి సాధిద్దామని, ఏమి సంపాదిద్దామని, దేని కొరకు నీ ఆతృత? ఆగి ఆలోచించు. నీ ఆత్మను సంతోషపరచగలిగిన దేవుడున్నాడు. నీ జీవితాన్ని ఆనందించగలిగినట్లుగా దేవునితో సహవాసం చేయటం అభ్యాసం చేసుకో. దేవుని మందిరంలో గడిపిన ఒక దినం 1000 దినముల కంటే శ్రేష్టమట. అంటే 3 సంవత్సరముల పైనే నువ్వు సంపాదించే ఆశీర్వాదాలు ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడం ద్వారా నువ్వు సంపాదించుకుంటావు. అయితే ఈ రోజున ఎందరో తమ జీవితంలో అన్నిటికీ సమయం ఉందంటారు, కానీ దేవునితో గడపడానికి కొన్ని నిమిషములు కూడా వారి జీవితంలో ఇవ్వటం లేదు. ఈ రోజున ఎంతోమంది ఎన్నో పనుల మీద తిరుగుతుంటారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తుంటారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి టైం లేదంటారు. ప్రార్థించడానికి టైం లేదు, దేవుని మందిరానికి వెళ్ళడానికి టైం లేదు, దేవుడు నా కొరకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడని అడిగి తెలుసుకునడానికి టైం లేదు, నా బ్రతుకులో నేనేం సాధించానని పరీక్షించుకోవడానికి సమయం లేదు అన్నట్లుగా ఉంటున్నారు. దావీదు అనే భక్తుడు బైబిల్లో ఉన్నాడు, ఆయన మహారాజు అయ్యాడు. కానీ రాజసింహాసనం మీద కూర్చోవటం కంటే నా దేవుని మందిరంలో ద్వారపాలకుడిగా ఉండటం నాకు ఇష్టం, నాకు మేలు అంటున్నాడు. దేవుని దగ్గర ఒక్క వరం అడిగాను, దానినే నేను కోరుకుంటున్నాను. యెహోవా మందిరంలో ఆయన ప్రసన్నత చూచుటకు నా జీవితకాలమంతా నేను గడపడానికి ఆశపడుతున్నాను అన్నాడు. అవునండి, దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం నిజమైన జీవితానికి మూలం. నీ సృష్టికర్తతో నీవు గడిపిన సమయం, నీ ప్రాణప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో నీవు గడిపిన సమయం నీ జీవితంలో ఎంతో రమ్యమైనది, మధురమైనది, ఆశీర్వాదకరమైనది, అభివృద్ధికి కారణమైనది. ఎందరో ఈ రోజున దేవునికి సమయాన్ని ఇవ్వటం లేదు. కనీసం ఈ 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మరో 30 నిమిషాలు మీరు ప్రార్థించగలిగితే ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో చూస్తారో తెలుసా? మీ వయసు ఎంత? ఇంతవరకు మీరేం సాధించారు? ఒకసారి ఆగి ఆలోచించండి, పరిశీలించండి. బైబిల్లో యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చూడండి ఆయన ఏం సాధించాడు. న్యాయాధిపతుల గ్రంథం 10:3-5 చదువుతున్నాను, వినండి. ఆ తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమించబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండను. అతనికి 30 మంది కుమారులుండ్రి, వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయేరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయేరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడను. చూడండి, ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతని జీవిత చరిత్ర 3 ముక్కల్లో ముగిసిపోయింది. అతడు 22 సంవత్సరాలు ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏం సాధించాడు? 30 మంది కుమారులను కన్నాడు. ఆ 30 మందికి 30 గాడిదలు ఇచ్చాడు, 30 ఊర్లు ఇచ్చాడు. మీరు ఆ ఊర్లో తిరగండ్రా అన్నట్టు వారికి సమస్తము సమకూర్చాడు. తరువాత అతడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. తన జీవితంలో సాధించిందేంటి? 30 మంది కుమారులను కన్నాడు. మంచిదే, 30 మంది కుమారులను కన్నా 3 కుమారులను కన్నా వారిని నీవు ఎలా పెంచుతున్నావు అన్నది ముఖ్యం. వారు ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యం. వారికి 30 గాడిదలు ఇచ్చి, అంటే మోటార్ బైకులు అనమాట అండి, 30 కార్లు అనమాట అండి, వాళ్ళు తిరగటానికి వారికి వాహనాలు ఇచ్చి, వారికి 30 ఊర్లు ఇచ్చి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండ్రా అని వదిలేసినట్టుగా చూస్తూ ఉన్నా. అంతకుమించి అతడు ఏమీ సాధించలేదు. ఈ రోజున అనేకుల బ్రతుకు అలాగే ఉంది. పలానా వ్యక్తి జన్మించాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, వివాహితుడయ్యాడు, మధ్యానికి బానిసయ్యాడు, అప్పుల్లో పడ్డాడు, ఉద్యోగం పోగొట్టుకున్నాడు, 3 పిల్లల తండ్రి అయ్యాడు, చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చాడు అని 3 ముక్కల్లో తేల్చేటట్టు బ్రతుకులు ఏమీ సాధించలేని పరిస్థితుల్లో ఎందరో మిగిలిపోతున్నారు. ఎందరో కన్నీటితో చెప్తుంటారు, అయ్యా నా బ్రతుకును పాడు చేసుకున్నాను, నా జీవితాన్ని వృధాపరుచుకున్నాను, నా ఆరోగ్యం పోయింది, అన్ని విధాలా నేను చితికిపోయాను, నా కుటుంబం చితికిపోయింది, నా బాధ తట్టుకోలేక నా భార్య తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది, నేను దిక్కులేని పరిస్థితుల్లో మిగిలిపోయాను, నాకు క్షమాపణ ఉందా, ప్రభు నన్ను క్షమిస్తాడా అని అడుగుతూ ఉంటారు. తప్పకుండా నీకు క్షమాపణ ఉంది, ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు కూడా, ఒకవేళ నీ కుటుంబాన్ని తిరిగి కడతాడు కూడా. కానీ నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, ఆ మధురమైనటువంటి సమయం, ఆ యవ్వన కాలం, ఆ కుటుంబ జీవితం, నువ్వు వృధాపరుచుకున్నటువంటి ఆ సంవత్సరములన్నీ తిరిగి నీవు సంపాదించుకోలేవు. అందుకని
నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. యవన కాలములో కాడి మోయట నరునికి మేలు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నీ బ్రతుకులు ప్రతి జన్మదినం ఒక నిబంధన చేసుకో. ఈ సంవత్సరం నా దేవునికే, ఈ సంవత్సరం కొరకు దేవుడు నా కొరకు కలిగిన ప్రణాళికను ఎరిగి ఆ రీతిగా జీవిస్తాను అని దేవునితో ఒక నిబంధన చేసుకో. అప్పుడు నీ జీవితంలో గొప్ప వాటిని సాధించగలుగుతావు. ఈ యాయరు తన జీవితంలో 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఎంతమందికి న్యాయం తీర్చాడు, ఎంతమందికి ఉపకారం చేశాడని గమనిస్తే ఒక్కటి కూడా రాయబడలేదు. కానీ తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు. ఈ రోజున అనేకుల పరిస్థితి ఆ రీతిగానే ఉంది. మీరు మీ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారా? మీ సమయాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. మీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్పండి. యేసు ప్రభువా, నీవు నన్ను సృష్టించిన సృష్టికర్తవు, నా కొరకు ప్రాణమిచ్చిన రక్షణకర్తవు, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నీ చిత్తంలో నన్ను నడిపించు అని నీవు అడిగితే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. జార్జ్ ముల్లర్ అనే ఒక యవనస్తుడు తన 18వ ఏట యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొందాడు. ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అంతవరకు తొంటరిగా తిరిగాడు, ఇష్టానుసారంగా తిరిగాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు, చదువు నుండు శ్రద్ధలేనివాడిగా ఉన్నాడు, తల్లిదండ్రులకు వేదనకలు చేయవాడిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తన జీవితంలో యేసు ప్రభువు ప్రవేశించాడో అతనిలో గొప్ప మార్పు కలిగింది. తన జీవితం యొక్క గురిని కనుగొన్నాడు. అతడు గొప్ప దైవజనుడయ్యాడు. ప్రపంచమంతా ఆ రోజుల్లో ఎయిరోప్లెయిన్స్ లేని రోజుల్లో సముద్ర ప్రయాణాల ద్వారా ప్రపంచమంతా 5 సార్లు చుట్టి వచ్చి అనేక దేశాలలో యేసును గురించి ప్రకటించాడు. అనేక అనాథాశ్రయాలను స్థాపించి వేలాది మంది అనాథలకు తండ్రిగా ఆదరణగా ఆయన జీవించాడు. ఆయన జీవిత చరిత్రను రాయాలని ప్రయత్నిస్తే అవి ఎన్ని పేజీలు నిండుతున్నవో, ఎన్నెన్ని స్థలాలకు ఆయన వెళ్ళాడో, ఎన్నెన్ని అద్భుత కార్యాలు ఆయన చేశాడో, ఎంతమంది అనాథులను ఆయన పోషించాడో, ఎంతగా ఆయన ప్రయాణాలు చేసి సువార్తను ప్రకటించాడో, ఎన్ని ప్రార్థనలకు ఆయనకు జవాబులు దొరికాయో అన్న విషయాలన్నీ పఠిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 93 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన జీవిత దినములలో అనేకమైన కార్యాలను సాధించగలిగాడు. అనేకులను యేసుక్రీస్తుకు పరిచయం చేశాడు. ఆయన రాజ్య వారసులుగా చేయగలిగాడు. కల్వరి యోధులు అనే ఈ పుస్తకంలో 25 మంది మిషనరీల భక్తుల జీవిత చరిత్రలు సంక్షిప్తంగా వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడే రిలీజ్ అయినటువంటి మరో పుస్తకం సిలువ సాక్షులు అనే ఈ పుస్తకంలో కూడా 25 మంది జీవిత చరిత్రలు క్లుప్తంగా వివరించబడి ఉన్నాయి. ఈ 2 పుస్తకాలు కావలసిన వారు కేవలం 155 రూపాయలు కల్వరి, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42 అనే అడ్రస్ ఎమో చేసి రిజిస్టర్ పోస్టులో పొందగలరు. అవును, యేసుప్రభు చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆ జీవితం యొక్క పరమార్థాన్ని, ఆ జీవితంలో ఉన్న మాధుర్యాన్ని, ఆ జీవితంలో ఉన్న ప్రత్యేకతను మనం గుర్తించగలుగుతాం, సంతోషంగా మనం జీవించగలుగుతాం. మీ జీవితాన్ని మీ చేతుల్లోనే పెట్టుకుంటే అది ఎందుకు పనికిరానిదిగా మారిపోతుంది. అది సాతాను చేతుల్లో పెడితే మిమ్మల్ని పీల్చి పిప్పి చేసి ఒక మూలన పడేస్తాడు. ఈ రోజున ఎందరో తమ జీవితాలను పాపానికి అప్పచెప్పుకొని మంచానబడి మూలుగుతూ ఉన్నారు. అర్ధాంతరంగా మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు జీవితంలో ఏమీ సాధించలేకపోయామనే దిగులతో ఆత్మహత్యలు చేసుకొని నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరుడు, సహోదరి,
మీ జీవితం యొక్క విలువను మీరు గుర్తించండి. నేను యాత్ర చేసిన దినములు 130, నేను జీవించిన సంవత్సరములు కొద్ది అని యాకోబు చెప్పినట్టుగా మనం ఈ లోకంలో యాత్రికులుగా ప్రయాణికులుగా ఉన్నామని గుర్తించండి. ఈ లోకంలో తాత్కాలికమైన వారిగానే మనం ఉన్నామని గుర్తించండి. ప్రభుతో జీవించిన జీవితమే ప్రశస్తమైనది, ఆయనతో గడిపిన క్షణములే యోగ్యమైనవి, అవే రమ్యమైనవి. మన జీవితంలో సమాధాన సంతోషాలను అనుభవించిన సమయాలని గ్రహించగలిగిన వారు ధన్యులు. అల్పకాల పాప భోగాన్ని ఆశించక దేవునితో సమయాన్ని గడిపి మధురమైన జీవితాలు ఈ లోకంలో జీవిద్దాం. ఈ లోకం విడిచినప్పుడు ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని పొంది ఆయన రాజ్య వారసులుగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఇప్పటికే నా జీవితంలో అనేక సంవత్సరములు గతించిపోయి ఉన్నవి. నా బ్రతుకులో నేనేమి సాధించలేకపోతున్నానే, నా బ్రతుకులో సమాధాన సంతోషాలు లేనివాణి కానీ మిగిలిపోయి ఉన్నానే అని ఎవరెవరైతే తమ స్థితిని గ్రహించి నీ సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరిస్తున్నారో అట్టి వారిని కనికరించు ప్రభువా. ఇక ఎంత మాత్రమూ మా బ్రతుకులను వృధాపరుచుకునక మా తల్లి గర్భములో నీవు మా కొరకు కలిగి ఉన్న తలంపులను ఎరిగి ఆ రీతిగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని నీ చిత్తములో నడుచుటకు, నీ యందు ఆనందించుటకు, నీవిచ్చిన ఈ జీవితమును సంతోష సమాధానాలతో గడిపి మా మట్టుకు మేము కాక మా చుట్టూన్న వారికి దీవెనకరంగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము నాయన. ఎంతమంది పురుషులు తమ భార్య బిడలకు శాపగ్రస్తులుగా ఉన్నారో, వేదన కలుగు చేయువారిగా ఉన్నారో, బాధ పెట్టువారుగా ఉన్నారో అట్టివారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. యోగ్యమైన తండ్రిగా, మంచి భర్తగా, కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా నిన్ను మహిమపరిచే జీవితాలు జీవించినట్లు నీ కృపలు వారి మీద కుమ్మరించి నీ పరిశుద్ధాత్మ సహాయమును వారికి అనుగ్రహించుము తండ్రి. ఎంతమంది స్త్రీలు మూర్ఖురాండ్రగా తమ కుటుంబాలను కూలగొట్టుకుంటున్నారు, అట్టి వారిని ఈ సమయంలో నీ నామంలో దర్శించుము నాయన. ఎంతమంది యవ్వన బిడ్డలు తమకు అందముందని, ఆరోగ్యముందని, బలముందని విర్రవీగుచూ విచలవిడిగా తిరుగుచూ తమ బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు, అర్థాంతరంగా మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. అట్టి వారిని ఒక్కసారి చూడు నాయన. ఈ సమయంలో ప్రతి యవనస్తుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నా జీవితము దేవుడు నాకు ఇచ్చిన వరం. ఈ జీవితాన్ని నేను పవిత్రంగా జీవించాలి. నా దేహము దేవుని ఆలయమైనది, ఇది దేవుని కొరకు నేను ప్రతిష్ఠించుకోవాలని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి యవనస్తుడు ఈ సమయంలో నీ ఎదుట సాగిలపడి మొరపెట్టుకున్నటకు సహాయము చేయము. ప్రతి చిన్న బిడ్డను నీ కృపలో మేము పెంచుటకు వారి కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికను ఎరిగి ఆ రీతిగా వారిని క్రమశిక్షణలో దైవభక్తిలో పెంచుకొనగలిగిన కృపను తల్లిదండ్రులుగా మాకు దయచేయము తండ్రి. జీవితాన్ని తిని తాగి వృధాపరుచుకుని సృష్టికర్తను మరిచి నిత్య నరకానికి పోవువారిగా మేముండక ఆ బాల్యదినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని మా జీవితాలను నీకు సమర్పించుకొని నీ చిత్తాన్ని ఎరిగి సంపూర్ణమైన జీవితాన్ని జీవించి నేను మహిమపరచినట్లుగా మా జీవితంలో నీ యందు ఆనందిస్తూ నీ సాక్షులుగా జీవించినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకే జీవితం మనకి ఇవ్వబడిందండి. దేవుని కొరకు జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, యథార్థవంతులుగా జీవిద్దాం, నీతి న్యాయాలు కలిగి జీవిద్దాం. దేవుడిచ్చే గొప్ప రక్షణను పొందుకొని నిత్య నరకానికి పోకుండా పరలోక రాజ్య వారసులు అనట్లుగా ఈ లోకంలో యాత్రికులము పరదేశులమని గుర్తించి లోకం మీద మన దృష్టి ఉంచక మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంపై దృష్టి ఉంచి ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవిద్దాం. మీ కొరకు మేము కూడా ప్రార్థించాలని ఆశిస్తే ఇప్పుడే టెలిఫోన్ చేయండి. మా ప్రార్థనా వీరులు సిద్ధంగా ఉన్నారు. మీ పక్షంలో ప్రభు సందులో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలుగున్నాం. మీరు చేసే ఫోన్ కాల్స్ అన్ని రాసి నాకు అందిస్తున్నారు. నేను కూడా పరిశీలించి ప్రార్థిస్తున్నాను. ప్రభు తన అద్భుత కార్యాలు జరిగిస్తారు. మీరు ప్రార్థించండి. దేవుని నామాన్ని మహిమపరచండి.